శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి అధ్యక్షుడు మోహన్ రెడ్డి మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశు పాలక మండలి సభ్యులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి సమావేశంలో ఈవో గారు మరియు మా కస్టమర్ మెంబర్స్ అలాగే కంపెనీ స్టాఫ్ అందరూ కలిసి మీటింగ్లో కొన్ని విధానసభలు విధానసభలు కూడా తీర్మానం చేస్తాము. అభివృద్ధి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ టెండర్ సౌకర్యం వినాయక సంఘంతో రూమ్ సౌకర్యమి ప్లస్ ఫ్రీగా వచ్చే భక్తులకి అలాగే వాళ్ళ వసతి సౌకర్యం గురించి టెండర్ ఇస్తాము. అక్కడికి కావాల్సినంత బెంచ్ టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఇంకా ఫ్రీడెన్ పెంచి వర్షానికి ఎండకి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చూపిద్దామని ప్లస్ అదే కాకుండా మన టెంపుల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ సమస్యలు అవన్నీ మా సభ్యుల సహకారం వాళ్ళకందరికీ న్యాయం జరిగే మాదిరి మేము ఈరోజు మాట్లాడినాము. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పని ఉన్నాయి అని మాట్లాడి మరి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు మరియు గౌరవనీయులు మంత్రివర్గ పెద్ద గ్రామీణ గారి సహకారంతో ఈవో గారు తీసుకొని కమిషన్ని ప్రిన్సిపల్ సార్ కలిసి మనకి ఇంకా మన టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలంతా ఏ సమస్యని పరిశీలించామని నిర్ణయం తీసుకున్నాం. మొత్తం 25 అంశాలు ఎజెండా. దీంట్లో ప్రధానమైనవి అన్నీ చెప్తాను. మనకు దేవస్థానంలో గణపతి హోమానికి 500 రూపాయలు ప్రస్తుతం ఉంది. దాన్ని 1000 రూపాయలు చేయమని 2011 నుండి అడుగుతున్నాను కమిషనర్ గారిని. ఇప్పుడు కాదు కానీ మనకు ఆమోదం రాలేదు. ఈ మధ్య మళ్ళీ మేము లెటర్ పంపిస్తే ధర్మకర్తల మండలి ఆమోదం తీసుకొని పంపమన్నారు. ఆ ఒక్కటి ఆమోదం చేయడం జరిగింది. తర్వాత కొన్ని కొత్త టికెట్లకు కూడాను అర్చన టికెట్లు ఇట్లాంటివి 10-10 రూపాయలు 20 రూపాయలు గో పూజ ఇట్లాంటి వాటికి తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఈ దర్శనం టికెట్లు కూడాను అప్పుడున్నటువంటి రేట్లే 2011 ఏవైతే అప్పుడు ధర్మకర్తల మండలి ఆమోదించి పంపిందో అదే రేట్లను ఇప్పుడు ధర్మకర్తల మండలి ఆమోదించి ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ఒక్కరోజు అన్నదానం పథకం అనేది ఒకటి కొత్తగా ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం. ఈ ఒక్కరోజు అన్నదానం అంటే మేము కొంతమంది వస్తారు, ఒక 20 మందికి మేము భోజనం కట్టాలనుకుంటున్నాం. ఈరోజు ఎంత కట్టాలి అని అంటారు. 50 మందికి కట్టాలి అంటున్నారు, ఎంత కట్టాలి అంటున్నారు. దానికి 1116, తర్వాత 2116, 3116, 4116 పెట్టిన వాళ్ళకి ఒక్కరోజు అన్నదాన పథకం అనేది పెట్టామన్నమాట. ఎంతమంది